నువ్వు ప్రజల ముందు పేరు పొందడానికి ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేయించావు. ఇప్పుడు ప్రతిపక్షాల మెప్పు పొందాలని నన్ను బలపరిశీలన చేస్తావా? బాబన్న ప్లీజ్. మంత్రి గారిని రాజీనామా చేయించినందుకు నువ్వేం చేశావు? మహానాడు పేరుతో కుల రాజకీయాలు నడిపి అల్లకల్లోలం సృష్టించావు. అటువంటి నీకు సన్మానం చేసి కేబినెట్ ర్యాంక్ ఇవ్వాలా? నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్. బాబన్న ఏం చెప్పేది? అసలు నా ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసి నన్ను పార్టీ నుంచి బహిష్కరించే అధికారం నీకు లేదు. నేనే పార్టీని బహిష్కరిస్తా, ఈ బాబన్న ఏమిటో చూపిస్తా, ఇండిపెండెంట్ గా గెలిచి నా సత్తా నిరూపిస్తా. ఇదంతా సీఎం కుట్రే, డౌటే లేదు. అసలు పార్టీ బహిష్కారం అంటే మామూలు విషయం కాదండి, రేపటి నుంచి ప్రజల వల్ల అంటు రోజులు చూసినట్టు చూస్తారు. ఇప్పుడు ప్రతీకారం కంటే ప్రజల్లో పడిపోయిన మీ ఇమేజ్ నిలబెట్టుకోవడం ముఖ్యమండి. బసవేశ్వర గారు, అర్జెంట్ గా బి అకౌంట్ బుక్స్, బినామీ అగ్రిమెంట్స్, షేర్ సర్టిఫికెట్స్ వాటన్నింటినీ కట్టగట్టి మీరే స్వయంగా మీ ఇంటికి తీసుకెళ్లి దాచేయండి. మళ్ళీ నేను చెప్పే వరకు తేవద్దు. అలాగే సార్. ఇప్పుడు వాటి గురించి ఎందుకండి? పార్టీ మనల్ని తీసేసిందని గానీ నెక్స్ట్ మినిట్ జరిగేది సిబిఐ ఎంక్వైరీ, ఐటీ రైడింగ్స్. సార్, ఈ నియోజకవర్గంలో మీరు తప్ప ఇంకోటికి ఎమ్మెల్యే అయ్యే ఛాన్సే లేదు సార్. అదంత తేలిక కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది నా ఇద్దరు తమ్ముళ్ళు లేని లోటు తీర్చగలిగే పవర్ఫుల్ మాస్ ఫాలోయింగ్ ఉన్న యువజన నాయకుడు. వాడి చిరుతపులను చూపించి ఇది చైనా దేశం నుంచి తీసుకొచ్చిన సాధు జంతువు అంటే జనం నమ్మేలా ఉండాలి. కరెక్ట్ సార్. అన్ని తీసుకున్నాను సార్. ఓకే, జాగ్రత్త. అలాగే సార్, నాకు 2 రోజులు సెలవు కావాలి, అమ్మాయి పెళ్లి చూపులకు వస్తున్నారు. అలాగే, ఓకే ఓకే. అలాగే సార్. జాగ్రత్త సార్. పక్కనే పోలింగ్ బూత్ పెట్టుకుని నియోజకవర్గం అంతా ఎదిగినట్టు మన ఇంట్లో బసవేశ్వరరావు గారిని పెట్టుకుని మనం టెన్షన్ పడడం ఏంటి? ఆయన ఏం చేస్తాడు? ప్రచారానికి కూడా పనికిరాడు. ఆయన కాదు, ఆయన కొడుకు సారథి. ఆవేళ ట్యాంక్ బండ్ మీద మీ చేత హుస్సేన్ సాగర్ నీళ్లు తాగించాడే స్టూడెంట్స్ యూనియన్ లీడర్, ఈయన కొడుకే. బసవేశ్వరరావు సార్, మీ అబ్బాయి సారథి. అవును సార్, ఖాళీగానే ఉన్నాడు సార్, ఇంకే జాబ్ దొరకలేదు. ఒకసారి నా దగ్గరికి పంపించండి, మాట్లాడాలి. అలాగే సార్. సార్, ఆ సారథి గారిని మన చేతిలో కానీ పెట్టుకున్నామంటే ఈ ట్విన్ సిటీస్ లో ఉన్న మొత్తం స్టూడెంట్స్ యూనియన్లు అన్ని మీ కాలికలు చెప్పులే పడి ఉంటాయి. వాడు మన జెండా పట్టుకుని జై కొట్టాడంటే ఇండిపెండెన్స్ కి ముందు చేతి వాళ్ళు కూడా లేచొచ్చి మీకు ఓట్లు గుద్దేస్తారు. ఈ టైంలో మన చిన్నా గారిని బెయిల్ మీద బయటకు లాక్ వచ్చేసాం అనుకోండి, రేపటి నుంచి ఎలక్షన్ ఊపందుకుంటాం. పార్టీ పేరు, ఎలక్షన్ గుర్తు ముందు డిసైడ్ చేసేయండి. ఇదే మన గుర్తు.